కొద్ది క్రితం ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిందట రత్న చెల్లెలు అలాగే నాన్న సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తన ఇన్వాల్వ్మెంట్ రావాలని మరి మోహన్ కృష్ణ కోరినట్టుగా తెలుస్తోంది రత్న ఉండి ఉంటే తన బాధ్యతని సక్రమంగా పూర్తి చేసేవారని కాబట్టి మరి తమ్ముడి బాధ్యతగా నువ్వు నువ్వు చేయాలంటూ చెప్తున్నారట సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ మరి ఆయన కూడా కోరినట్టుగా తెలుస్తోంది మరి రూప కూడా రావాలని అనుకుంటోందని కానీ నేనే వద్దన్నాను ఖచ్చితంగా నువ్వైతే తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని నమ్మకం ఉంది మరి ఎన్నోసార్లు మరి తారక్ కూడా చెప్పేవాడు అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ మారింది ఈ సందర్భంగా అభిమానులు కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే మంచి అవుట్ అవుతారు కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కనీసం మరి కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా సరే తనకి గౌరవ మర్యాదలు ఇస్తారా వెతికి మరీ గౌరవ మర్యాదలు తీసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలకు కనిపించింది చంద్రబాబు బాలయ్య కావడమే ఇక్కడ బాధాకరమైన విషయం అందుకే బాలయ్య ఏం చెప్తారా అనేది ఆలోచిస్తున్నారట కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గురించి ఆలోచిస్తూ ఈ విషయాల గురించి బాబాయ్తో కూడా డిస్కస్ చేయాలని డిస్కస్ చేశాక రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి అనలైజ్ చేస్తానంటూ మరి ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది అన్నయ్య ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను వచ్చేవని కాదు కానీ నాకే అనిపిస్తోంది అన్నయ్య జ్ఞాపకాలు మనల్ని వదిలి వెళ్లకు ముందే ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లో తెలుగుదేశం పటిష్టగా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచిస్తున్నానని త్వరలో బాలయ్యతో మాట్లాడతానని మరి మోహనకృష్ణకి అలాగే రూపకి చెప్పారట ఎన్టీఆర్